హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డార్క్ అండర్ ఆర్మ్స్ గురించి తెలుసుకుందాం ఈ సమస్య చాలా మందిలో వస్తూ ఉంటుంది దీన్ని నివారించడానికి వాడే చిట్కా కూడా చాలా తేలిక అనేది ఉంటుంది అంతేకాకుండా మన శరీరంలో కొన్ని సమస్యలు తరచుగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అలాంటి సమస్యల్లో ఇది కూడా ఒకటి సాధారణంగా ఈ సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే వెంట్రుకలు రావడం ఎప్పుడైతే మొదలవుతుందో అండరామ్స్ దగ్గర అప్పుడు నలుపుదనం కూడా మొదలవుతుంది సాధారణంగా అయితే ఆ వెంట్రుకలు తొలగించడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మొదట్లో నలుపుదనం అనేది కనిపించదు తర్వాత మెల్లమెల్లగా నల్లగా మారిపోవడాన్ని మనం గమనిస్తాం చాలా మంది ముఖం మీద వెంట్రుకల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కానీ అండరామ్స్ గురించి అస్సలు పట్టించుకోరు దీనివల్ల ఆ ప్రదేశంలో డెడ్ స్కిన్ శాతం పెరిగిపోయి నల్లగా మారిపోతుంది అంతేకాకుండా ఆల్కహాల్ ఎక్కువగా ఉండే పర్ఫ్యూమ్స్ డియోడ్రెంట్స్ వాడడం వలన అండరామ్స్ అనేవి నల్లగా ఉంటాయి అలాగే అప్పుడప్పుడు వాడే కొన్ని మందులు క్రీమ్స్ వలన శరీరంలో వచ్చి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన కూడా నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం అక్కడ నలుపు తొలగించుకోవడానికి ఆయుర్వేదంతో ఉపయోగపడే అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం అలాగే మళ్ళీ అండరామ్స్ నల్లగా అవ్వకుండా ఉండడానికి అద్భుతమైన చిట్కాలు కూడా తెలుసుకుందాం వీటి వలన నలుపుదనం పోయి మామూలుగా అయిపోతాయి అండరామ్స్ దగ్గర నల్లగా అవ్వడం జిడ్డుగా అవ్వడం దుర్వాసన రావడం ఇలాంటివి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ముందుగా ఏం చేయాలి అంటే అక్కడ పేరుకుపోయినటువంటి మురికిని తొలగించుకోవాలి దీనికోసం స్నానం చేసేటప్పుడు సంపెంగే వాడాలి ఇలాంటివి లేకపోయినా గట్టిగా మందపాటి టవల్ తీసుకొని మనం తయారు చేసుకునే చిట్కాలు అక్కడ అప్లై చేసి మసాజ్ బాగా గట్టిగా రుద్దుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో ఉండే జిడ్డు మురికి కొద్ది కొద్దిగా తొలగిపోతూ ఉంటుంది మనం తయారు చేసుకునే ఆయుర్వేద పదార్థం కూడా ఎంతగానో పనిచేస్తుంది ఈ ఆయుర్వేద పదార్థానికి ముఖ్యంగా కావాల్సింది శనగపిండి అవునండి ఒక చెంచా పసుపు రెండు చెంచాల పంచదారం రెండు చెంచాల పెరుగు వీటన్నింటినీ బాగా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి దీనిని స్నానం చేయడానికి పది నిమిషాల ముందు ఆ ప్రదేశంలో రాసి మసాజ్ లాగా చేయండి పిండి నల్లగా పేరుకుపోయిన పదార్థాలను తొలగిస్తుంది దీనిలో పసుపు పెరుగు చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది ఇలా ప్రతిరోజు ఒక వారం రోజుల పాటు చేస్తే అక్కడ నలుపుదనం అనేది పూర్తిగా పోతుంది ఒకవేళ ఇంకా తొందరగా ఫలితం కావాలి అనుకుంటే అండరామ్స్ దగ్గర బ్లీచ్ వేసినట్లయితే ఆ నలుపు అనేది తొందరగా తగ్గిపోతుంది దీనికోసం ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు వాడాల్సి ఉంటుంది ఇవి సహజసిద్ధంగా నలుపును పోగొట్టే లక్షణాన్ని కలిగి ఉంటాయి ఆ పదార్థాలు మైదా బంగాళదుంప తేనె పెరుగు నిమ్మకాయ ఇంకా ఈ చిట్కా యొక్క ప్రభావాన్ని పెంచుకోవాలనుకుంటే బేకింగ్ సోడాను కూడా కలుపుకోవచ్చు ఎవరి చర్మం అయితే మృదువుగా ఉంటుందో సున్నితంగా ఉంటుందో అలాంటి వారు బేకింగ్ సోడాని వాడకపోవడమే మంచిది అలాగే నిమ్మకాయను కూడా చాలా తక్కువ మోతాదులో వాడాలి వీటిలో మనం ముఖ్యంగా మైదాపిండి వాడుతున్నాము మైదాపిండి తినడానికి అంత ఆరోగ్యకరం కాకపోయినా ఒంట్లో రకరకాల ప్రదేశాల్లో ఏర్పడి నలుపుదనాన్ని పోగొట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది అంటే మోకాళ్ళు మోచేతులు వేళ్ల మీద ఎక్కడైనా మెడ భాగంలో ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉన్న నలుపుదనాన్ని ఇది తొలగిస్తుంది ఈ చిట్కా కోసం ముందుగా బంగాళదుంపలను బాగా తురుముకొని ఒక మెత్తని బట్టలో వేసి దాని నుంచి రసాన్ని పిండుకోవాలి తర్వాత ఒక బౌల్లో మూడు స్పూన్ల మైదా పిండి ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ పెరుగు కొద్దిగా నిమ్మరసం ఒక బంగాళదుంప రసం పిండుకోవాలి అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అది చూడడానికి ఒక క్రీమ్ లాగా అవుతుంది ఇలా తయారైన పదార్థాన్ని అండరామ్స్ దగ్గర రాయండి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొని స్నానం చేయండి ఇది ఎప్పుడూ స్నానానికి ముందు చేస్తేనే ఫలితం ఉంటుంది ఒకవేళ స్నానం చేయడానికి వీలు పడిన వారు ఒక టవల్ని వేడి నీళ్ళలో కాసేపు ఉంచి దానితో బాగా తుడుచుకొని తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఆ శుభ్రంగా కడుక్కోవాలి ఇది మొదటిసారి వాడినప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది ఎందుకంటే దీనిలో నిమ్మకాయ బంగాళదుంప రసాన్ని వాడాం కనుక దీనిలో సహజ సిద్ధమైనటువంటి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి శరీరంపై ఉండే జిడ్డుని నలుపుని పూర్తిగా తొలగిస్తాయి అలాగే తేనె మన శరీరంలో ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకుంటుంది మొదటిలో ఈ చిట్కాని వారానికి రెండు నుంచి మూడు సార్లు వాడాలి బేకింగ్ సోడాని కనుక వాడినట్లయితే వారానికి ఒక్కసారి మాత్రమే వాడండి బేకింగ్ సోడాతో చేసినటువంటి క్రీమ్ కానీ పేస్ట్ కానీ ముఖం మీద ఎప్పుడు రాసుకోకూడదు మరో చిట్కా ఉంది దీనిని ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కొత్తిమీర పసుపు కీరా దోసకాయ బంగాళదుంప నిమ్మకాయ సొరకాయ మరియు గ్రీన్ టీ ఇందులో మనం గ్రీన్ టీ వాడుతున్నాము గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం పుష్కలంగా ఉంటుంది మన చర్మంపై ఏర్పడే ఎక్స్ మెలనిన్ ప్రొడక్షన్ని ఇది నియంత్రిస్తుంది దీనిని వాడడం వలన శరీరంపై ఏర్పడే మచ్చలు నలుపుదనం పూర్తిగా తగ్గిపోతాయి దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు నీటిని తీసుకొని దానిలో కొద్దిగా గ్రీన్ టీని వేసి మరిగించాలి తర్వాత దాన్ని వడగట్టి ఒక కప్పులో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో ఒక చెక్క బంగాళదుంప కొద్దిగా నిమ్మకాయ ముక్కలు కొద్దిగా కీర దోసకాయ కొంచెం కొత్తిమీర ఒక కప్పు సొరకాయ ముక్కలు కొద్దిగా తేనె అరకప్పు చేసుకున్నటువంటి గ్రీన్ టీ అన్నీ కలిపి ఒక జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒక బట్ట తీసుకుని వడగట్టుకోవాలి అలా వచ్చిన రసాన్ని శరీరంలో నలుపు ఎక్కడ ఉన్నా అక్కడ అప్లై చేయండి ఇది నిల్వ ఉంటుంది కూడా దీనిలో వాడిన నిమ్మకాయలను చెక్కుతో సహా వాడడం వల్ల అది శరీరంలో ఉన్న జిడ్డును బాగా తొలగిస్తుంది దీనిని రెండు రకాలుగా వాడుకోవచ్చు ఈ రసం వేరే పదార్థాలతో కూడా కలుపుకొని ఒక ప్యాక్ లాగా తయారు చేసుకోవచ్చు లేదా ఇలా నేరుగా అయినా ఆ ప్రదేశంలో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి అనుకుంటే శనగపిండి బియ్యపిండి అతి మధురం పౌడర్ చందనం పొడి కలిపి ఈ రసం కూడా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని దానిని శరీరంలో నలుపు ఎక్కడ ఉంటుందో అక్కడ రాసుకోవాలి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి తర్వాత మెల్లగా మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న నలుపు అంతా పూర్తిగా విరిగిపోతుంది దీనిలో చెప్పిన అన్ని పదార్థాలు లేకపోయినా కనీసం బియ్యం పిండి శనగపిండితో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు శరీరంలో వచ్చే నల్ల మచ్చలు తొలగించడానికి కొత్తిమీర బాగా సహాయపడుతుంది ఇక అక్కడ వచ్చే దుర్వాసన కూడా పూర్తిగా పోతుంది ఒకవేళ ఈ పేస్ట్ తయారు చేసుకునే అవకాశం లేకపోతే ముందుగా తయారు చేసుకున్న రసాన్ని ఒక బాటిల్లో పోసుకొని మధ్య మధ్యలో స్ప్రే చేసుకుంటూ ఉండాలి లేదా అలా కాటన్ సహాయంతో దీన్ని నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రసం అప్లై చేసినప్పుడు పది నుంచి పదిహేను నిమిషాలు అలా వదిలేసి తర్వాత చల్లని నీటితో కడిగేసి ఇలా చేయడం వల్ల చర్మం మంచిగా మరిస్తుంది అది ఒక వారం రోజులు ఉపయోగించినట్లయితే నలుపుదనం అనేది పూర్తిగా పోతుంది మళ్ళీ ఎప్పుడు నలుపుదనం అనేది ఏర్పడదు ఇలా తయారు చేసుకున్న ఈ రసం పది నుంచి పదిహేను రోజుల పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవచ్చు ఏ విధంగా అయితే మనం ముఖానికి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటామో అదే విధంగా అండరామ్స్ దగ్గర కూడా నల్లగా అవ్వకుండా ఉండడానికి మనం శ్రద్ధ తీసుకోవాలి మనం వాడే క్రీమ్స్ అక్కడ కూడా రాస్తూ ఉండాలి అలాగే రోజు రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా కొబ్బరి నూనె లేదా బాదం నూనె అండరామ్స్ దగ్గర రాసి వదిలేయాలి బాదం మరియు కొబ్బరి నూనెలో చర్మం కాంతిగా అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు చెప్పిన చిట్కాలను చేసుకోవడం కష్టంగా అనిపిస్తే బంగాళదుంప కీర దోసకాయని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని అండరామ్స్ దగ్గర పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచండి ఇలా చేయడం వల్ల నలుపు కొద్ది కొద్దిగా పోతుంది మార్కెట్లో దొరికి రకరకాల పర్ఫ్యూమ్స్ డియోడరెంట్స్ ఆల్కహాల్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని వాడడం వల్ల చర్మం నల్లగా అవుతుంది ఆల్కహాల్ ఫ్రీ వాటిని మాత్రమే వాడాలి అక్కడ వెంట్రుకలు తొలగించిన తర్వాత క్రీమ్ ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఇదొక్కటే కాదు అలోవెరా జెల్ కొబ్బరి నూనె లేదా బాదం నూనె లేదా మాయిశ్చరైజర్ క్రీమ్ కూడా వాడాలి అలా కాకపోతే చర్మం తొందరగా నల్లగా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది టైట్ గా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల కూడా చెమటలు బాగా పట్టి ఆ ప్రదేశంలో నల్లగా మారిపోతాయి ఎవరికైతే ఆ ప్రదేశంలో ఎక్కువగా చెమట పడుతుందో వారు బాగా టైట్ గా ఉండే బట్టలు అస్సలు వేసుకోకూడదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చిట్కలను పాటించి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే నలుపు పోగొట్టుకోవడమే మాత్రం రిపీట్ నలుపు పోగొట్టుకోవడమే కాకుండా అందంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి